హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. బాహుబలి సిరీస్ టాలీవుడ్ ఇండస్ట్రీని జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. అంతేకాదు, బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ దారిలోనే వెళ్తున్నాయి కొన్ని సినిమాలు. ప్రభాస్ నటించిన సాహో, మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాలు పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపు పొంది అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజిత్ డైరెక్షన్లో వస్తున్న సాహో చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో కలకలం రేపుతుంది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు ట్రైలర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీని తర్వాత సైరా నరసింహారెడ్డి చిత్రంని ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు ఇష్టపడేలా ముస్తాబ్ చేస్తున్నారట ఈ సినిమాని. అంతేకాదు, ఈ సినిమా జాతీయ స్థాయిలో తన మార్క్ని చూపించాలని నిర్మాతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. రీసెంట్గా ఈ సినిమా టీజర్ని మంగళవారం ముంబైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామ్ చరణ్, హీరో మెగాస్టార్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు కొంతమంది హిందీ హీరో తదితర వాళ్ళు మరికొంతమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా ఒక ప్రెస్ రిపోర్టర్ నిర్మాత రామ్ చరణ్తో మాట్లాడాడు. అంతేకాదు, కొన్ని క్లిష్టమైన ప్రశ్నలను కూడా అడిగాడు. అవేమిటంటే, చిరంజీవి గారు, నాన్నగారు ఒకేలా కనిపిస్తారా, ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా అని అడగగా రామ్ చరణ్ దానికి సిగ్గుపడి నవ్వుతూ, ఇంట్లో నాన్నగారు వేరు, సెట్స్లో నాన్నగారు వేరు. ఒక్కసారి నాన్నగారు మేకప్ వేసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవిలాగా కనిపిస్తాడు. అంతేకాదు, అతను ఏ పాత్రకు అయితే మేకప్ వేసుకున్నాడో ఆ పాత్రలో ఒదిగిపోతాడు. ఇంట్లో హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. దానికి తోడు మా సిస్టర్ నాన్నగారిని బాగా హ్యాండిల్ చేస్తుంది అని రామ్ చరణ్ గారు సిగ్గుపడుతూ ఆ రిపోర్టర్కి సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, నాన్నగారు ఇంట్లో ఎలా ఉంటారో బయట అలా అసలు ఉండరు. ఒక్కసారి మేకప్ వేసుకున్నాక ఆ పాత్రలో ఒదిగిపోతారని రామ్ చరణ్ మాట్లాడాడు. ఈ సినిమా 2 అక్టోబర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.